మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను లూధియా పాల్, విశాఖపట్నం. మరి నేను హైందవ కుటుంబంలో పుట్టాను. నా యొక్క వివాహం అనంతరం నేను దేవుని యొక్క రక్షణ తెలుసుకొని, నేను నా భర్త కూడా రక్షణ మార్గంలోకి వెళుతూ మా యొక్క జీవితం కొనసాగిస్తుండగా, మా ఇంట్లో సమస్తము కూడా సమృద్ధిగానే ఉండేది. దేనికి కూడా లోటు లేకుండా, కొదువు లేకుండా మా యొక్క ప్రయాణం సాఫీగా సాగుతూనే ఉండేది. మరి 2014 దేవుడి యొక్క పిలుపును మేము తెలుసుకొని, నా భర్త యొక్క వ్యాపారాలు అన్నీ కూడా విడిచిపెట్టి సంపూర్ణమైన సేవలకు మేము రావడం జరిగింది. మరి ఎప్పుడైతే మేము సేవా జీవితంలోకి వచ్చామో, కుటుంబం మాకు వ్యతిరేకమైంది, అలాగే సమాజం మాకు వ్యతిరేకమైంది, పరిస్థితులు అన్నింటిలో కూడా మాకు వ్యతిరేకమయ్యాయి. అంటే కష్టాల ప్రయాణంలో మేము కొనసాగడం జరిగింది. శ్రమలు మాకు ఎదుర్కొన్నాం, నిందలు మేము ఎదుర్కొన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. ఏది ఏమైనప్పటికీ 2014 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు మహాకృపను బట్టి ఆయన సేవలోనే మేము ముందుకు కొనసాగుతున్నాం. ఎప్పుడు కూడా మేము వెనక తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆయన మమ్మల్ని బలపరిచాడు, మమ్మల్ని స్థిరపరిచాడు. ఆకలి కలిగినప్పుడు ఆయన మాకు ఆహారం ఇచ్చాడు. దప్పుకున్నప్పుడు దేవుడు మాకు దాహం తీర్చాడు. మా శ్రమలో మేము మొరపెట్టినప్పుడు దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఇరుకులో మేము మొరపెట్టినప్పుడు దేవుడు విశాలతలో మాకు సహాయం చేశాడు. ఆయన యొక్క మహాప్రేమను మేము రుచి చూసినాక ఇంకెప్పుడు కూడా మేము వెనతిరగకుండా ముందుకే కొనసాగడానికి మేము ముందుకు వెళ్ళాం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ తెలిసిన విషయమే, 2020 ప్రతి ఒక్కరు కూడా భయాన్ని పుట్టించిన సంవత్సరం. ఆ సంవత్సరం యావత్ ప్రపంచం కూడా ఆందోళనకు గురైన సంవత్సరం. ఏంటి ఆ సంవత్సరం అంటే, మరణం ఛాయలు లోకమంతా అలుముకుంది. ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా ఆందోళన. ఎవరికి ఎవరు మటుకు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాల్లోనే స్తంభించుకొని పోయాం. అయినప్పటికీ దేవుడి యొక్క మహాకృపను బట్టి చాలామంది రక్షించబడ్డారు, అలాగే చాలామంది నిద్రించారు. అయినప్పటికీ దేవుడి యొక్క మహాధన్యతను బట్టి మనం అందరం ఈరోజు సజీవ లెక్కలో బ్రతుకున్నాం. ఈ కరోనా వైరస్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి అదే సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించారు. ఏమిటి ఆ యొక్క సాక్ష్యము అంటే, ఈరోజు నేను ఇలా నిలబడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే దేవుని యొక్క మహాకృప. ఇవాళకి నేను చనిపోయి 4 అవి ఉండొచ్చు, కానీ ఈరోజు ఇంకా మేము సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుడు ఆయన కబంధ హస్తాలతో నన్ను రక్షించారు. 2020 మరి 12 నా యొక్క జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మరి యథావిధిగా ఎప్పుడు నేను వంట చేద్దామని వంటగదిలోకి వెళ్ళినప్పుడు, మరి 1 కేజీ కందిపప్పు నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నప్పుడు, మరి నేను కుక్కర్లో అక్కడ కిచెన్లో, మా కిచెన్ చాలా చిన్నది, ఒక మనిషి మాత్రమే నించోగలిగినంత స్పేస్ కలిగిన ఒక కిచెన్, మరి అక్కడ నేను వండుతూ ఉన్నప్పుడు ఆ పప్పు ఒక పక్కన పెట్టాను, ఒక పక్క రైస్ పెట్టి నేను కుక్ చేస్తూ అక్కడే నిలబడి ఉన్నాను. ఇంతలో మా పాప వచ్చింది, మా పెద్ద పాప వచ్చి మమ్మీ ఆకలేస్తుందని చెప్పింది. తర్వాత మా చిన్న పాప వచ్చింది, మమ్మీ ఆకలేస్తుందని చెప్పింది. తర్వాత మా అత్తయ్య గారు వచ్చారు, అమ్మ కొంచెం ఎక్స్ట్రా రైస్ పెట్టమన్నారు. తర్వాత వీళ్ళు 3 వెళ్ళిన తర్వాత నా భర్త వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అయిపోతుందని చెప్పినప్పుడు, ఆయన కూడా నేను అన్నాను కొద్దిసేపులో వంట అయిపోతుంది ఉండండి అని చెప్పినప్పుడు, వాళ్ళ 4 కూడా కిచెన్లోంచి వెళ్ళి హాల్లో కూర్చునేసరికి ఒక భయంకరమైన శబ్దం, కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందండి. మరి కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిన వెంటనే దాని యొక్క మూత పైకి వెళ్ళిపోయింది. మరి కుక్కర్లో ఉన్న 1 కేజీ కందిపప్పు కూడా నా ముఖానికి ఒక ప్యాక్ లాగా గట్టిగా వచ్చి ముఖాన్ని కొట్టడం జరిగింది. కొట్టి కొట్టడంతోనే నా 2 కళ్ళలో ఉన్న గుడ్లు కూడా టపాటపామని పేలిపోయిన సౌండ్. మరి నాకు చీకటి అయిపోయింది, నాకేమీ కనబడలేదు, ఏమీ చేయలేదు. ఒక భయంకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి నేను ఆ క్షణాన్ని అనుభవించానండి. ఏం జరుగుతుందో నా చుట్టుపక్కల నాకు తెలియలేదు, నేను ఎలా ఉన్నానో కూడా నాకు కనబడట్లేదు, నా పిల్లలు నాకు కనబడలేదు, నా భర్త నాకు కనబడలేదు. నా అరుపులకి నా భర్త పరుగులు తీసుకొని, మరి మా అత్తయ్య, మా పిల్లలందరూ పరుగులు తీసుకొని వచ్చి నాకు వాటర్ కొట్టారు, ఆ పప్పు అంతా క్లీన్ చేశారు, కానీ నాకేమీ కనిపించలేదు. నా కళ్ళు అస్సలు నేను ఓపెన్ చేయలేకపోయాను. నా 2 ముక్కు రంధ్రాల్లో కూడా ఉడికిన పప్పు వెళ్ళిపోయింది, కళ్ళల్లోకి 2 కళ్ళల్లో కూడా పప్పు, ఉడికిన పప్పు వెళ్ళిపోయింది, నా చర్మం అంతా కూడా ఏలబడిపోయింది. ఇది ఆ దినం నాకు జరిగిన ఒక భయంకరమైన వేదనకరమైన సంఘటన. మరి ఈ సంఘటన నుంచి నేను ఎలా తప్పించుకోగలను? ఈరోజు మీతో నేను ఎంత లాగా మాట్లాడుతున్నానంటే, నేను ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నానా? మరి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నానని మీరు అనుకుంటున్నారు? దేవుడు నా జీవితంలో ట్రీట్మెంట్ చేశాడండి. ఆయన వైద్యులకే పరమ వైద్యుడు కనుక ఈరోజు ఈ దినం నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. మరి డాక్టర్స్ దగ్గరికి వెంటనే నన్ను పట్టుకు వెళ్ళినప్పుడు
డాక్టర్స్ చెప్పిన ఒక సమాధానం ఏమిటంటే మినిమం 6 మంత్స్ ఈమెకి బెడ్ రెస్ట్ కావాలి, క్యూర్ అవ్వడానికి 6 నెలలు వ్యవధి పడుతుందని చెప్పారు. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ ముఖానికి చేయాల్సి వస్తుందని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరికీ తెలిసిన విషయమే, చాలా చాలా డబ్బులతో కూడుకున్న పరిస్థితి, అలాగే చాలా నొప్పితో కూడుకున్న పరిస్థితి. ఎంత సర్జరీ చేసినప్పటికీ ముఖం అంతా అక్కడక్కడగా మరి సర్జరీస్ స్టిచ్చింగ్స్ అవి ఉంటాయి. మరి అలాగే కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళినప్పుడు నా కళ్ళు రెండు కూడా ఎప్పుడైతే పప్పు పడిపోయిందో నా రెండు కళ్ళు కూడా అతుక్కుపోయాయి. ఒక గమ్ముతో అంటించినట్టుగా నా కళ్ళు ఎప్పుడైతే అంటుకుపోయాయో డాక్టర్స్ బలవంతంగా ఐ డాక్టర్ దాన్ని ఓపెన్ చేసి నా ఎడమ కంటిలో నుంచి ఇంత కందిపప్పు తీశారండి. దాని ద్వారా నా కన్ను ఏమైందంటే నా యొక్క బ్లాక్ ఐబాల్ అంటే నల్లగుడ్డు కాస్త ఫుల్గా ఆ వేడికి కాలిపోయడం జరిగింది. ఇది ఆ రోజు నా ముఖానికి నా కళ్ళుకు జరిగిన భయంకరమైన సమస్య. మరి దీని నుంచి నేను ఎలా తప్పించుకున్నానంటే దేవుడు నాతో మాట్లాడాడండి. కాలిపోయిన క్షణమే దేవుడు నాతో మాట్లాడాడు. 4 విషయాలు చెప్పి దేవుడు నన్ను బలపరిచాడు. మొదటి విషయం దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే భయపడకు, నేను నీకు తోడయ్యున్నానని చెప్పాడు. 2వ విషయం దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నన్ను ఎలా బలపరిచాడంటే దేవుడు యోబు గారి జీవితం నాకు జ్ఞాపకం చేశాడు. దేవుడు యోబు గారికి అన్ని భయంకరమైన వ్యాధి కలిగిన అన్ని నష్టపోయినప్పటికీ యోబుతో దేవుడు ఎలాగైతే తోడునో నీకు నేను అలాగే తోడుంటానని చెప్పారు. సౌలు గారికి అంధత్వం కలిగినప్పుడు అంధత్వంలో తోడయ్యున్న దేవుడు పౌలుగా మార్చాడు. డేవింగ్ లింగ్స్టన్ గారిని దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. ఇలా దేవుడు ఆ యొక్క భక్తుల జీవితాలతో నాతో దేవుడు ఆ మంచం మీద నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, నీకు నేను తోడయ్యున్నాను, నువ్వు భయపడకన్నా. ఎందుకంటే నాకెవరు ఏం జరిగిందో కూడా నాకెవరు చెప్పట్లేదు. అందరూ మౌనంగా నోట్లో గుడ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు అనేది మాత్రం నాకు వినిపిస్తుంది. ఎవరు నా దగ్గర ఏమీ మాట్లాడట్లేదు. ఆ నిశ్శబ్దాన్ని నేను భరించలేకపోతాను. కానీ నాకు ఒక విషయం అర్థమైంది, నేను చాలా భయంకరంగా కాలిపోయానని. ఎప్పుడైతే నన్ను కరోనా అవ్వడం వల్ల నన్ను హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేదండి. ఇంజెక్షన్స్ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత నాకు అందరూ కూడా నన్ను చూసి భయపడుతున్నారు. నా పిల్లలు కూడా కొంతసేపు రావడానికి భయపడరు. ఎందుకంటే నా ముందు రూపం కన్నా ఈ రూపం చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంత దారుణంగా కాలిపోయావమ్మా, ఇంత దారుణంగా కాలిపోతాను అన్నప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, ప్రభువా ఈ ట్రీట్మెంట్ 6 నెలలు అంటున్నారు, 8 నెలలు అంటున్నారు, ప్లాస్టిక్ సర్జరీ అంటున్నారు, చూపు రాదని చెప్తున్నారు, కానీ నా దేవుడు నీవు గనుక, నన్ను రక్షించేవాడు నీవు గనుక నీవే నాకు స్వస్థపరచు అని చెప్పినప్పుడు దేవుడు నాతో ఎంతో బలముగా నన్ను మాట్లాడి నన్ను ధైర్యపరచడండి. ఆ సమయంలో కూడా నేను ఎక్కడ కృంగిపోకుండా దేవుడు నన్ను బలపరచాడండి. ఆ బలపరచిన రీతిగానే ఈరోజు ఇట్టి రీతిగా దేవుడు మీ ముందుకు రావడానికి కృప చూపించాడండి. మరి అంత 1,000,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవుతుందని చెప్పారు. మరి నాకు కాలిపోయిన దినాన నా భర్త జోబిలో ఉన్నది కేవలం 70 రూపాయలు. నన్ను తీసుకువెళ్ళడానికి కూడా ఆటో చార్జెస్ కూడా సరిపోని అంత డబ్బులతో నా భర్త హాస్పిటల్ తీసుకెళ్ళాడు. మరి దేవుడు మహాకృపను బట్టి మరి దాదాపుగా చాలా వేల కొలది నాకు వైద్యం జరిగింది. ఇది కేవలం నా గొప్పతనం కాదండి, మా గొప్పతనం కాదు. ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ తెలిసిందో ప్రతి ఒక్క దైవ సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, బంధువులు, ప్రేమించేవారు ప్రతి ఒక్కరు కూడా నా కొరకు మోకరించి ప్రార్థన చేశారు. వాళ్ళకి తోచిన సహాయం నాకు అందించారు. ఇంత ప్రేమ, ఇంత సమాధానం, ఇంత స్వస్థత కేవలం నా మహాదేవుడి వల్ల నాకు జరిగిందండి. మరి ఈరోజు మరి నేను ఇంకా ఏం చేశాను దేవుడు సముఖంలో అని చెప్తే, మరి నాకు ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కూడా నా ముఖానికి పట్టకుండా దావీదు ప్రార్థన చేసినట్టు, దేవా నన్ను హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యి అన్నట్టుగా దేవుడు నన్ను ఒక సబ్బుతో కడిగినట్టుగా క్లీన్ చేసి నన్ను చాలా చాలా తెల్లగా చేసి ఈరోజు మీ ముందుకు నిలబెట్టాడండి. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును అనే రీతిగా ఈరోజు ఆయన నన్ను స్వస్థపరిచాడు. మీ సముఖంలో ఇలా ఇటు రీతిగా ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టాడండి. మరి అలాగే వైద్యం ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఐస్ కూడా ఈరోజు మీతో నేను చూడడానికి దేవుడు మహాకృపను నాకు జరిగించాడండి. ఈ మాటలన్నీ మీ సాక్ష్యం రూపంగా ఎందుకు వచ్చానని అంటే, మరి దేవుడిచ్చిన మహాభాగ్యం ఏమిటి అంటే ఈ సాక్ష్యం కలిగిన నేను, కాలిపోయిన నేను, ముఖమంతా వికారముతో భయంకరమైన ఆకారంతో ఉన్న నేను, అంధత్వంతో ఉన్న నేను, నోటితో కనీసం ఒక నీటి చుక్క కూడా వెళ్ళలేను, పెదాలు అంటుకుపోయిన ఉన్న పరిస్థితిలో కూడా నేను ఈరోజు ఇంత చక్కగా విడుదల పొందగలిగానంటే మన దేవుడు అద్భుత కార్యం నా జీవితంలో చేయబట్టి. మరి ఈ సాక్ష్యం పొందుకున్న నేను దేవుడి కొరకు ఏం చేయాలి?
నేను ఎలా పరుగులు తీయాలని దేవుడి సముఖంలో నేను అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే నా కాల్ఫైన్ పొట్టను కడిగించుకొని బర్నింగ్ వాట్స్ దేవుడు వెళ్ళమన్నాడు. అనేకమైన ప్రాంతాలకు దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. మరి దేవుడు ఇచ్చిన మాట చప్పునే ఈరోజు అనేకమైన కేజెచ్లో బర్నింగ్ వాట్స్ నేను వెళ్ళి దేవుడి యొక్క సువార్త నేను ప్రకటిస్తున్నానండి. బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి నేను ప్రకటిస్తున్నాను. మరి బ్రస్లో ప్రయాణిస్తున్న వారి వరకు నేను వాళ్ళకెళ్ళి నా ఫోటోని నేను కనపరుచుకొని నా దేవుడు నాకు ఇంతలా స్వస్థత ఇచ్చాడని నేను ప్రకటన చేస్తున్నాను. అలాగే మరి డోర్ టు డోర్, మరి ఎప్పుడైతే మరి మేము ఉన్నే ప్రాంతంలో ఎప్పుడైతే నాకు ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా చుట్టుముట్టేశారు. ఏం జరిగిందని చూసినప్పుడు మరి అదే కన్నులు ఎదుట ఈరోజు దేవుడు నాతోని నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నివ్వెరపోయేలాగా ఆశ్చర్యపోయేలాగా ఈ రూపాన్ని నాకు తిరిగి ఇచ్చాడండి. నా మునుపు రూపము కనుకే దేవుడు ఈరోజు నూతనమైన సృష్టిని, నూతనమైన స్వభావాన్ని, నూతనమైన రూపాన్ని దేవుడు ఈరోజు నాకు ఇచ్చి ఉన్నాడండి. ఇంత మహాకృప, ఇంత మహాభాగ్యము దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరచని అన్నట్లుగా మరి నేను కాలిపోయిన పరిస్థితుల్లో అనేక మంది విశ్వాసులు ప్రార్థన చేశారు, అనేక మంది దైవజనులు ప్రార్థన చేశారు. మరి నా ప్రార్థన, నా కుటుంబం ప్రార్థన ఈరోజు ఇట్టి రీతిగా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు మహాకృపను నాకు దయచేస్తాడనండి. మరి నా సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని అత్యధికముగా బలపరచబడాలని, ఆయన మహింపరచబడాలని నేను కోరుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని సముఖంలో ముగిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.